నీళ్ళల్లో పడేసినటువంటి నోట్లు, నీళ్ళల్లో పడేసినటువంటి నిప్పులు ఏమైపోతాయి? ఆరిపోతాయి. నీళ్ళల్లో పుట్టిన నిప్పును ఆర్పడం కష్టం, కానీ నీళ్ళల్లో పడేసినటువంటి నిప్పు మాత్రం వెలగదు. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి అదే సమస్య అయింది. మంచి ప్రాజెక్ట్, లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు, కాబట్టి దాన్ని రన్నింగ్లో ఉంచాలంటే బాహుబలి ఇంజన్లు, ఒక రకంగా చెప్పాలంటే దానికి అయ్యే కరెంటే బోలెడంత అవుతుంటుంది. బట్ అది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అన్నటువంటి కోణంలో ప్రకటించినటువంటి కేసీఆర్ గారు చేసుకొచ్చారు, అంతా బాగానే ఉంది. తాజాగా చూస్తే ఈ గోదావరి వరదల్లో ఆయా ఇంజన్లు అనేటువంటిది మునిగిపోవడం అన్నటువంటిది కీలకమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు బాహుబలి మోటార్లు వరద నీటిలో మునిగిపోయినాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఉన్న రెండు పంప్ హౌసులు గోదావరి వరద నీటిలో మునిగినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర 17 భారీ మోటార్లు ఉన్న కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్, రోజుకి 2 టీఎంసీల నీటిని బయటికి పంపే సామర్థ్యం ఉన్న 7 భారీ మోటార్లు ఉన్న అన్నారం పంప్ హౌసులు నీట మునిగినాయి. అయితే పంప్ హౌసులు మునిగిపోవడం సర్వసాధారణమని నీటిపారుదల అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యథాతథంగా మిగతాది కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. మంచిదే, సాధారణంగా నీళ్లల్లో వాడేటువంటివే కాబట్టి అవి పాడవకుండా ఉంటే బాగానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ అవి మరమ్మతులు అయితే కనుక కొంత సమయం తీసుకుంటుంది, లేదా ఈ నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని అక్కడ ఏమన్నా మరమ్మతులు అవసరమైతే చేయించడం, దాన్ని కండిషన్ చెక్ చేసుకుని మూవ్ చేసుకుంటే బాగుంటుంది. రాబోయేటువంటి రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి కాబట్టి